ఫిట్నెస్ ఇస్ ఆల్ అబౌట్ కరెక్టింగ్ యువర్ హెల్త్ ఇష్యూస్ త్రూ ఫిట్నెస్. ఈ రోజుకి ఒక అంటార్క్టికా వదిలేస్తే మిగిలిన ప్రతి ఖండంలో వీ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ వావ్. ఒక 60 డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం విమెన్ ట్రైన్ చేస్తాం. ఏది తినాలి, ఏది తినొద్దు, ఏది రైట్, ఏది రాంగ్ అని మనకు ఎలా తెలుస్తుంది? సోషల్ మీడియాలో దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అరౌండ్, బట్ వాట్ వర్క్స్ ఫర్ యువర్ బాడీ, సంథింగ్ యాజ్ ఫండమెంటల్ యాజ్ ఈటింగ్ రైట్, స్లీపింగ్ టైట్ అనే దానికి నీకు న్యూట్రిషనిస్ట్ అవసరమా? 12 వారాల తర్వాత నా అవసరం నీకు ఉండకూడదు. యువర్ బాడీస్ హార్డ్వేర్ ఇస్ రన్ బై అ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాల్డ్ హార్మోన్స్. నాకు ఊదరిసిన దగ్గర నుంచి నాకు పెళ్ళయ్యే వరకు జేజమ్మ మా ఇంట్లోనే ఉన్నారు. ఒక సైట్ లేదు, ఒక బీపీ లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. మనం ఏంటి కొలుసుకుని ప్లేట్ లో ఎక్సెల్ షీట్ వేసుకుని ఏంటి మనకి కర్మ? ఏమవుద్దంటే 10 కిలోలు పెరిగితే అనేది అనుభవం అంతా అప్పుడుది. మాట్లాడటం మొదలు పెట్టే కొద్ది అన్వయం ఈ రోజు అన్నమాట. దేంతను అంత సంపాదించి, అంత కష్టపడి, నువ్వు అంత లిబరేటెడ్ గా ఫీల్ అవుతూ, నీకు కావాల్సిన బట్టలు వేసుకుంటూ అన్ని చేస్తూ, నువ్వు పొద్దున్నే ఏం తినాలి, ఎలా తినాలి, ఎన్ని నీళ్లు తాగాలి అనేది కూడా ఇంకొకరితో చెప్పించుకుంటున్నావంటే ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు ఒక ముద్ద తింటున్నాం, గబగబా గతికేసి వెళ్ళిపోతున్నాం, ముద్ద ముద్ద ఎంజాయ్ చేస్తూ తింటే ఆటోమేటిక్గా నీ టేస్ట్ బట్ సాటిస్ఫై అవుతుంది. 4 ముద్దల దగ్గర నీ బాడీ నీకు చెప్తుంది పట్టింది చాలులే ఆపని. మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోవటం ఇవన్నిటి కూడా బికాస్ వి హావ్ నో కంట్రోల్ ఓవర్ అవర్ హార్మోన్స్ అండ్ వీ నీడ్ టు కరెక్ట్ దెమ్. నువ్వు బతుకుతున్నావు కదా, ఎలాగో బతుకుతున్నావు. ఎలాగోలా బతకడం ఏంటి? హాయిగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి. ఆ బ్యాలెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయో చెక్ చేసుకోవాలి, దాన్ని రీసెట్ చేసుకోవాలి. టేక్ 1 ఎట్ అ టైం. ఇవి చెప్పడానికి నీకు న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్, లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ కావాలా?